కాలర్స్ మనకు వస్తున్నటువంటి కాలర్స్ ఇక ఇంకో వార్త చూసుకుంటే రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు మోడీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ ఇంటి పేరుపైన వివాదాస్పద కామెంట్లు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది పరువు నష్టం కేసులో ఐపీసీ సెక్షన్ ఫైవ్ జీరో ఫోర్ కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొనేది రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అని ఎందుకుంటాయో అర్థమవుతులే అని చెప్పేసి ఎన్నికల సందర్భంలో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలను మళ్ళీ ఎలక్షన్ల దగ్గర పడుతున్నటువంటి ఈ సందర్భం లోపల ఆయనకు ఇవాళ సూరత్ కోర్టు రాహుల్ గాంధీ రా ఆ సమయంలో కోర్టుల్నే తీర్పిచ్చేటువంటి సమయం లోపల కోర్టుల్నే రాహుల్ గాంధీ ఉన్నాడు ఒక కింద షాక్ అయితే అయ్యిండు ఇదే సమయం లోపల కోర్టు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది ఇది ఇది దీనికి సంబంధించి ఇక్కడ రాహుల్ మన రేవంత్ రెడ్డికి సంబంధించి అంశం లోపల నలభై ఐదు మంది ఉద్యోగులకు మళ్ళీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ పరి వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులందరికీ సంబంధించి దాదాపుగా గ్రూప్ వన్లో వందకు పైగా మార్కులు వచ్చినటువంటి పది మందిని సిట్ ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నది ఇందులో భాగంగానే హిమాయత్నగర్లోని సిట్ ఆఫీసులో ఇవాళ గురువారం ఐదుగురు ఉద్యోగులు హాజరయ్యారు గత ఐదు రోజుల కస్టడీలో ప్రవీణ్ రాజశేఖర్ రేణుకల్ నుంచి సిటీ కీలక సమాచారం సేకరించింది చైన్ సిస్టమ్ తోటి పేపర్ సర్క్యులేట్ అయినట్లుగా గుర్తించింది పరీక్షలు రాసిన వాళ్ళని విచారిస్తున్నది దీనికి సంబంధించి పేపర్ లీడర్లను ముందస్తుగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది సిటీలో భారీ డేటా చోరీ ముఠా నిందితుల చేతిలో ఇండియన్ ఆర్మీ నేవీ డేటా దేశంలో పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల కోట్ల మంది వ్యక్తిగత వివరాల హ్యాక్ పదమూడు మంది అరెస్ట్ సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడి మొత్తంగా సిటీలో భారీ డేటా చోరీ ముట్ట ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఇక గూగుల్ సిఇఓకు ఉద్యోగుల లేఖ గూగుల్ సిఈఓ సుందర్ పిచాయికి ఉద్యోగులు బహిరంగ లేఖను రాశారు కొత్త నియామకాలను చేపట్టవద్దని సూచించారు ఇంకా తొలగింపులు చేపట్టే ముందు స్వచ్ఛందంగా రిజైన్ చేసేందుకు ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలి భవిష్యత్తులో గూగుల్ చేపట్టే నియామకాల్లో ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి యుద్ధం ఇతర మానవ సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాల్లోని గూగుల్ ఉద్యోగులను తొలగించకూడదు అని డిమాండ్ చేశారు లేఆఫ్స్ ప్రారంభమయ్యాక తొలిసారిగా ఉద్యోగులు ఈ బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది అదే ఇక ఉద్యోగులకు ఉన్న పలంగా తీసేస్తున్నటువంటి అనేక కంపెనీలు కూడా ఉన్న పలంగా ఉద్యోగులను తీసేస్తున్న నేపథ్యంలోపల లోపల ఉద్యోగులందరూ గూగుల్ సిఇఒకు లెటర్ రాశారు మమ్మల్ని ఉన్న పలంగా తీసేయద్దు అదే విధంగా ఒకవేళ తీసేసిన తర్వాత వచ్చేటువంటి మళ్ళీ నియామకాలు కనుక చేపట్టినట్లయితే నియామకాల్లో కూడా మమ్మల్ని ముందుగా ప్రాధాన్యం తీసుకోవాలని చెప్పేసి హలో నమస్కారం సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి అదే ఇప్పుడు మన స్టేట్ లో జరుగుతున్న అన్యాయం గురించి కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నా చెప్పండి అదే సార్ తెలంగాణలో అంత అన్యాయంగా మల్లని అరెస్ట్ చేసి వాళ్ళకి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు సార్ ఎందుకంటే ఇసుంటి తెలంగాణలో ఇసుంటి నాయకులు ఉండకూడదు ఏ వాళ్ళని ఇది సార్ అప్పుడు నైజాం కాలంలో ఎట్లా ఇబ్బంది పెట్టారు చూడు రెడ్డి వీళ్ళు దొరలు అప్పుడు వాళ్ళ దాంట్లో సైన్యంగా చేరి అమ్మాయికుల ప్రజల వాళ్ళకు అక్రమంగా వాళ్ళకు చేసి చంపేశారు కదా సార్ ఇదే అప్పుడు ఆ కాలం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇసు పాలన ఇది మొత్తం దోపిడి దొంగతనం చేసి రాజకీయం సార్ ఇది ఈ రాజకీయం ఇసు రాజకీయం ఉండకూడదు మన స్టేట్ లో అవును ఎంతో బాధపడుతున్నాం సార్ ఇప్పుడు మా స్టేట్ లో అసలు ప్రభుత్వం ఉందా లేదా ఇది మన ముస్లిం పరిపాలన ఉందా బ్రిటిష్ పరిపాలన ఉందా అని అడుగుతున్నాం సార్ రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ చెప్పండి ఇంకా చెప్పండి సార్ చెప్పండి ఇంకా ఏంటంటే చాలా బాధగా ఉంది సార్ ఏంటంటే మేము తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ మేము ఏంటంటే మేము బార్డర్ లో డ్యూటీ చేస్తాము అది చూసి తట్టుకోలేకపోతున్నాం అది చూసి అంత ఘోరాలు అంత నేరాలు అన్ని కుంభకోణాలు అన్ని రైట్ ఖచ్చితంగా కూడా ఎవరు ఎవరైతే జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారో మేము ఆ జర్నలిస్టుల పక్షాన అదేవిధంగా ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రయత్నం వేఆర్టీవీ చేస్తుంది మీరు లైవ్ లో వచ్చినందుకు ధన్యవాదాలన్న ఉంటా మరి ఇది ఇక మొత్తంగా ఇక ఇప్పుడు కేసీఆర్ జిల్లాల టూర్లు ప్రతిపక్ష నేతల నిర్బంధం నాలుగు జిల్లాలో కొనసాగుతున్నటువంటి అక్రమ అరెస్టులు ఏదైతే పంట నేపథ్యంలో పంట నష్టం నేపథ్యం లోపల వర్షాల నేపథ్యం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యం లోపల ప్రతిపక్ష లీడర్లను అరెస్ట్ చేయడం గృహ నిర్బంధం చేయడం జరుగుతూ ఉన్నట్టుగా వార్తలుగా గే అన్నం గేదెలు కూడా తినవు భోజనం సరిగ్గా లేదని స్టూడెంట్ల ధర్నా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కర్ణపురం మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల బాలుర కళాశాలల్లో నీళ్ల చారు పెడుతున్నారని భోజనం మంచిగా లేదని స్టూడెంట్లు రోడ్లపైన బయట ధర్నా చేస్తున్నారు ఈ ఓటీటీలోకి బలగం సినిమా బలగం చిన్న సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ను సొంతం చేసుకున్నది సాదాసీదగా నడిచే పల్లెటూరి బంధాల కథాంశంతో తెరదెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నది ఈ మూవ్తో ప్రముఖ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ మెయిన్ లీడ్గా నటించారు రిలీజ్ అయిన తొలి రోజు నుంచి మంచి ఆదరణతో థియేటర్స్ థియేటర్స్ లో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేటందుకు సిద్ధమవుతా ఉన్నది టాస్ పడ్డ తర్వాత తుది జట్లు ఐపీఎల్ ఐపీఎల్లో బీసీసీఐ కొత్త రూలు సంయుక్త హర్ట్ అయింది నటి సంయుక్త మీన హర్ట్ అయింది ఆమె ప్రస్తుతం విరూపాక్ష సినిమాలో నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్లలో తనకు ప్రయారిటీ ఇవ్వలేదని సోషల్ మీడియాలో హర్ట్ అయింది త్వరలో మరో పెద్ద రిపోర్టు బయట పెడతానని ప్రకటించిన ఇండియన్ బర్గ్ ఇప్పటికే గౌతమ గౌతమదానికి దానికి సంబంధించినటువంటి వార్తతోటి సంచలనం రేపి రేకెత్తిస్తున్నటువంటి హిండెన్ బర్గ్ ఇంకొక కొత్త నివేదిక పెడుతుందట బయట సిట్ హీట్ ఆఫీస్ హైడ్రామా నోట్ రైవంత్ కు నోటీసుల పైన కాంగ్రెస్ నిరసన సిట్ ముందు హాజరైన పీసీసీ చీఫ్ లిబర్టీ వద్ద కాన్వయ అడ్డాకింత ఎకరాకు పదివేలు ఇస్తాం ఇక ఢిల్లీలో పోస్టర్ల వార్ నిన్న మోడీకి వ్యతిరేకంగా నేడు కేజ్రీవాల్ టార్గెట్గా ఇక పోస్టర్ల వార్ నడుస్తూ ఉంది వివిధ రాష్ట్రాలకు కొత్త సారథులు ఇక ఈతకు వెళ్ళి ఇది ఇక నెక్స్ట్ మన లైవ్ లోపల సేవ్ జర్నలిజం అనేటువంటి కార్యక్రమం లైవ్ నడుస్తుంది మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి లైవ్లో పార్టిసిపేట్ చేయండి